హాయ్ హలో ఏసీటీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు పబ్లిక్ డిమాండ్ కార్యక్రమంలో మరో కొత్త అంశంతో మీ ముందుకు వచ్చాను. కార్యక్రమం విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రజల సమస్యలు ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులు ఇచ్చే సూచనలు ప్రజలకి తెలియజేస్తూ ఇద్దరి మధ్య వారధిగా ఉండే పబ్లిక్ డిమాండ్ కార్యక్రమంలో ఈరోజు మనం స్టాఫ్, నర్సు, పారామెడికల్ సిబ్బంది యొక్క కష్టాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నిరుద్యోగ సమస్యను నిర్మూలన చేస్తామన్నారు. అదేవిధంగా 4 లక్షల ఉద్యోగాలను అయితే కల్పించున్నారు. సచివాలయ ఉద్యోగులు కానీ, వాలంటరీ ఉద్యోగులు కానీ. అయితే దీనిలో భాగంగానే గత ఆగస్టు నెలలో డిఎంఈ, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు విశాఖపట్నం కేంద్రంగా నర్సింగ్ స్టాఫ్ని, పారామెడికల్ని సుమారు 582 మందిని అయితే రిక్రూట్ చేస్తున్నారు. అయితే ప్రధానంగా గత 5 నెలలుగా వీరికి జీతాలు అయితే ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళతో వెట్టి చాకరీ చేస్తున్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలు తెగించి కూడా ఉద్యోగాలు చేస్తున్నాం, అంటే తిండి లేదు, అద్దె కట్టుకోలేకపోతున్నాం, తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ప్రధానంగా మీరు ఎంతకాలంగా విమ్స్లో ఉన్నారు, మీ సమస్య ఏంటి, మీ డిమాండ్ ఏంటి? మేము ఆగస్టు 2020లో ఇక్కడ స్టాఫ్ నర్సెస్, పారామెడికల్ సిబ్బంది విమ్స్లో రిక్రూట్మెంట్ జరిగిందండి. రిక్రూట్మెంట్ జరిగినప్పటి నుంచి మేము ఇక్కడ కోవిడ్ సేవలు కొనసాగిస్తున్నాం. ఈ రిక్రూట్మెంటు 2018 జూలై 31 రిక్రూట్మెంటు. మాకు సెకండ్ సైటెడ్లో 2020 ఆగస్టులో ఇది మళ్ళీ తీయడం జరిగింది. ఇది విమ్స్కి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అన్నారు. దీనిలో మేము స్టాఫ్ నర్సెస్, పారామెడికల్ సిబ్బంది అంతా ఈ రిక్రూట్మెంట్ని నమ్ముకొని మేమందరం మా ఉద్యోగాలన్నీ వదులుకొని రిక్రూట్మెంట్కి రావడం జరిగింది. వచ్చిన తర్వాత మా స్టాఫ్ నర్సెస్కి 2020లో తీసిన రిక్రూట్మెంట్ అందరిలో వేతనాలు 34,000 ఇవ్వడం జరిగింది ప్రభుత్వం నుంచి. మాకు మాత్రం విమ్స్ నుంచి 25,140 రూపాయలు, మిగిలిన వాళ్ళకి వాళ్ళ వాళ్ళ జీతభత్యాల ప్రకారమే మేము అంగీకరించి మేము మా ఉద్యోగాలు వదులుకొని ఇక్కడికి మేము వచ్చాం. వచ్చిన తర్వాత మేము ఇక్కడ కోవిడ్ సేవలు వచ్చిన వెంటనే కోవిడ్ సేవలు మేము కొనసాగించడం జరిగింది. అక్టోబర్ తర్వాత మరి మేము కేజీహెచ్లో, మన ఘోష హాస్పిటల్లో, తర్వాత ఈఎన్టీ హాస్పిటల్లో కూడా మీరు డెప్యుటేషన్ మీద వెళ్ళి మేము సేవలు ఇప్పటికీ కూడా మేము విమ్స్లో సేవలు కొనసాగిస్తున్నాం. మా సిబ్బంది కొంతమంది ఈఎన్టీలో కూడా సేవలు కొనసాగిస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్ విమ్స్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనుకుని మేము 2020 ఆగస్టులో మేము అందరం జాయిన్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మాకు జీతభత్యాలు మాత్రం మాకు ఇవ్వడం జరగలేదు. దీని గురించి మేము సదరు అధికారులు మాకు వెంటనే తక్షణమే చర్యలు తీసుకోవాలని మేము విన్నపించుకుంటున్నాం. చెప్పండి, మీ డిమాండ్. నమస్కారం అండి, నా పేరు ఎం సలోమి. నేను స్టాఫ్ నర్స్ కింద వర్క్ చేస్తున్నాను విమ్స్ హాస్పిటల్లో. మేము కూడా ఇంతకుముందు మా సిస్టర్ ఎవరైతే ఏదైతే మాట్లాడి ఉన్నారో అదంతా నిజం. అందులో మేము ఆగస్టు 2025 మేము అందరం జాయినింగ్ ఆర్డర్ అయితే ఇచ్చుకున్నాము. మేము 3 నెలలుగా కోవిడ్ డ్యూటీస్ అయితే చేసామండి. ఎంతో కష్టపడి ప్రాణాలు తెగించి ఫ్యామిలీస్తో ఉండి రెంట్లు కట్టుకుని చాలా ఇబ్బందులు పడుతూ మేము ఎంతో కష్టపడి చేసి ఉన్నామండి. కానీ మాకు ఇప్పటివరకు అయితే మేము వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే ఏ గవర్నమెంట్లో చేసినా, ఎప్పుడు చేసినా 3 నెలలు కనీసం పడుతుందని 3 నెలల వరకు మేము జీతాల కోసం వెయిట్ చేసామండి. కానీ 5 నెలలు అయిపోతుందండి. ఇప్పుడు 6 నెలల్లో కూడా మేము అడుగుపెట్టి ఉన్నాము. కానీ మాకు ఇప్పటివరకు అయితే జీతాలు లేవు. ఎందు కారణం అనేది మాకు తెలియదు. మేము ఏమంటే మా యాజమాన్యానికి కానీ ప్రభుత్వానికి కానీ మేము విన్నవించుకునేది ఏంటంటే, మేము 582 కుటుంబాలు మేము విమ్స్ మీద ఆధారపడి ఉన్నామండి. మా కుటుంబాలు మేము వేరే జీతాలు చేసుకుంటే మేము ఇంత బాధపడం. ఎందుకంటే మా కుటుంబాల్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు, భార్యాపిల్లలని మేము అందరం కలిపి ఎంతో కష్టపడి ఇక్కడ చేస్తున్నాం. ఎంతోమంది తర్వాత ప్రెగ్నెంట్ మదర్స్ ఉన్నారు, తల్లిదండ్రులు, వృద్ధులు ఉన్నారు. అయినప్పటికీ కోవిడ్ అని భయపడకుండా ఎంతో ప్రాణానికి తెగించి మేము ఈ డ్యూటీలకి మేము అంగీకరించి ఆర్డర్ తీసుకుని వచ్చి ఉన్నాం. అయినా కానీ ఇప్పటి వరకు మా వేతనాలు అయితే చెల్లించలేదు. అందులోకి మేము ఎవరైతే రిక్రూట్మెంట్ తీసుకున్నామో ఆగస్టులో జాయిన్ అయిన డిఎంఈ ఆర్డర్లో ఎంతోమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ 34,000 జీతాలు అయితే తీసుకున్నారండి. కానీ మాకైతే 25,140 రూపాయలే. ఇందులో మాకు 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్లు వాళ్ళు ఉన్నారు, కొత్తగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అయినా మేము జీతానికి మేము బాధం ఏ ఫైట్ చేయకుండా 25,000 అయినా కానీ మాకు ఒక గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది అన్న కుటుంబంలో మేము సంతోషంతో ఎంతోమంది జాయిన్ అయ్యాం. కానీ మేము జీతాలు తీసుకోక ఆ బాధను మేము 5 నెలల్లోనే వ్యక్తపరచడం మాకు చాలా విచారంగా ఉంది. దయచేసి మా జీతాలు మేము వెంటనే ప్రభుత్వం మా యొక్క బాధలకి మీరు వెంటనే రెస్పాండ్ అయ్యి మా జీతాలు మాకు ఇమ్మీడియట్గా ఇప్పించాలని మేము సదరుగా గౌరవం విన్నవించుకుంటున్నాం. మాకు ఇంతకంటే ఇంక ప్రాబ్లమ్స్ ఏమీ లేవండి. మా డ్యూటీలు మేము చక్కగా చేసుకుంటున్నాం. యాజమాన్యం ప్రంగానేంటి ఏదైనా కానీ మా జీతాలు మాకు ఇమ్మీడియట్గా ఇప్పించాలని ప్రభుత్వాన్ని, మా విమ్స్ యాజమాన్యాన్ని మేము కోరుకుంటున్నాం. ప్రధానంగా మీకు ఏదైతే జీతాలు అంటే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ బేస్లో తీసుకున్నారు కాబట్టి ఎవరైనా ఆర్గనైజేషన్ డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచే మీకు జీతాలు వేస్తామన్నారో చెప్పి ఉన్నారా, మీ సమస్య ఏంటి, మీ డిమాండ్ ఏంటి? ఇది
2007లోని మన విమ్స్ హాస్పిటల్ శంకుస్థాపన అయ్యిందండి. 2016లోని ఈ యొక్క హాస్పిటల్ ఓపెనింగ్ జరిగింది. ఎందుకంటే ఉత్తరాంధ్ర మొత్తానికి కూడా ఈ యొక్క హాస్పిటల్ అంటే ఒక కేజీహెచ్ తర్వాత పెద్ద కేజీహెచ్ లాగా తయారు చేద్దామని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఆలోచన మేరకు కూడా ఈ యొక్క హాస్పిటల్ ఒక పెద్ద ఉన్నత స్థాయికి ఎయిమ్స్ అని ఢిల్లీలో ఎయిమ్స్ ఎంత ఉత్తమమైన హాస్పిటల్ అదేవిధంగా ఇదే హాస్పిటల్ కూడా ఉత్తరాంధ్ర మొత్తానికి కూడా పలానా హాస్పిటల్ జరిగితే వైద్యం జరుగుతుంది అనే విధంగా మా డైరెక్టర్లు కానీ ఎవరైనా పెద్ద పెద్ద ఎవరైనా సరే వీఐపీలకు కానీ ఎంత సౌకర్యం ఇచ్చామంటే అంత సౌకర్యం ఇచ్చాం. నేనైతే ఎంఎన్ఓగానా 2016 మే 24న జాయిన్ అయ్యాను. కానీ ఈ రోజుకి కూడా ఈ యొక్క హాస్పిటల్ రోజుకి 800 మంది ఓపీని మేము సంపాదించామంటే ఓన్లీ మా గణకారమే. ఇంతమంది ఓపీ వస్తున్నారంటే ఓన్లీ మా స్టాఫ్ బాగా పనిచేస్తున్నారు కాబట్టి ఇక్కడికి వస్తున్నారు అని కోవిడ్ అని పెట్టారు. ఉత్తరాంధ్ర మొత్తానికి 4 జిల్లాల హాస్పిటల్ పెట్టారు. శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, విశాఖపట్నం ఈ 4 జిల్లాల హెడ్ హాస్పిటల్ పెట్టారు. కానీ హెడ్ హాస్పిటల్ పెట్టినా సరే పోలీ ఓపీ బాగా జరుగుతుంది, ఈ చుట్టుపక్కల 6 లోపల స్లమ్ ఏరియా ఉంది, అన్నింటికి కూడా వైద్యం బాగా అందుతుందనే ఆలోచనతో అనవసరంగా దీనికి కోవిడ్ పెట్టారని ఆలోచించాం. కానీ కోవిడ్ పెట్టాక ఇంకా మంచి నేర్చుకోవచ్చు, 10 మంది సాయం చేయొచ్చు. ఎందుకంటే కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు ఆ కోట్లు సంపాదించి ముఖం చూడలేక ఉండలేక కొడుకులు కోట్లు సంపాదించి ఆ ముఖం చూడలేకపోయారు. కానీ ఎందుకంటే అమ్మ చచ్చిపోతామేమో, మేము చచ్చిపోతామేమో అని భయంతో అయినా కదా మా సిబ్బంది 500 మంది కూడా ఈరోజు ప్రాణాలు తెగించి ఈరోజు వెళ్ళి డెత్ ప్యాకింగ్ కానీ వాళ్ళ సేవ కానీ వాళ్ళు తలదవ్వడం కానీ స్నానం చేయించడం కానీ మా స్టాఫ్ అంతా చేశారు. కానీ అది ఎవరికి అర్థం కాలేదు. జేసీ గారి దగ్గరికి వెళ్ళారు, మా సిస్టర్ గారు జేసీ దగ్గరికి వెళ్ళారు, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు, డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు, అందరి దగ్గరికి వెళ్ళాం. కానీ మా ప్రాబ్లం చాలా అవ్వట్లేదు కాబట్టి ఈరోజు ఈ కుటుంబాలు 500 కుటుంబాలు కూడా రోడ్డును పడవలసి వచ్చింది. కావున తక్షణమే మీ తండ్రి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసి ఒక పెద్ద హాస్పిటల్ చేద్దామని ఆలోచనతో ఉన్నారు కాబట్టి ఇది సీఎం దృష్టికెళ్ళి, జగన్మోహన్ రెడ్డి దృష్టికెళ్ళి ఈ సమస్యను పరిష్కరిస్తారని, మా జీతాలు వేసి మమ్మల్ని ఆనందపరుస్తారని కోరుతున్నాం. ఎందుకంటే ఎంత కష్టపడ్డాం మాకు తెలుసు, ఎందుకు బయట తెలియదు. ఎందుకంటే కిట్ వేసుకున్న వాళ్ళం మేము, యాక్టర్లు ఉన్న వాళ్ళు బయట, దాని గురించి కిట్ వేసుకున్నాం మేము కాబట్టి 6 గంటలు డ్యూటీ చేయాలంటే కష్టం. అంటే ఒకసారి వేస్తే తెలుస్తుంది. అది కూడా పేషెంట్ అటెండర్లు కూడా లోపలికి వెళ్ళి ఒక్కరోజు వెళ్తే వాళ్ళమ్మ ఇలా చేస్తున్నారు అనేవారు. అది బయట ఎన్నో మాట్లాడేవారు కానీ లోపలికి వెళ్ళాక అక్కడ చూస్తే అమ్మ ఇలా చేయలేము మేము అని వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ అయినా మా కుర్ర మా స్టాఫ్ అందరూ కూడా ధైర్యం చూసుకొని మేము చచ్చిపోయిన పర్లేదు, 10 మందిని బతికించాలన్న ఆలోచనతో మా వాళ్ళందరూ ఒక సంకల్పం, దృఢ సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని అన్నీ చేశారు. కానీ ఈరోజు మేము ఈ రోడ్డును పడ్డం అంటే ఇంత సేవ చేసి కూడా రోడ్డును పడ్డం అంటే మాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఎక్కడెక్కడ నుండి ఎన్నో డిస్ట్రిక్ట్ల నుంచి వచ్చారు ఎంప్లాయీస్. ఆ ఎంప్లాయీస్ రావడం వల్ల ఈరోజు జీతాలు లేవు, తల్లిదండ్రులు లోపలికి పంపించలేము. తల్లిదండ్రులు ఎందుకు చదివిస్తారు మమ్మల్ని? ఈరోజు మామూలు ఎంతో కొంత వాళ్ళు మమ్మల్ని చదివిస్తున్నారు, వాళ్ళు కష్టపడి ఏదో కష్టపడి చదివిస్తున్నారు కాబట్టి ఈరోజు మేము ఎంతో కొంత మా తల్లిదండ్రులు సాయం చేయాలనుకుంటున్నాం. ఈరోజు ఆ తల్లిదండ్రులకే సాయం చేయాలని పరిస్థితిలో మేము ఉన్నాం. అదే ఇంకా చిన్న ఉదాహరణ చెప్పాలి, మొన్నటి వరకు అక్షయ పాత్ర వచ్చేది మాకు, 500 మందికి మామూలుగా అక్షయ పాత్ర వచ్చేది, అంతే పేషెంట్ అటెండర్లకి. జీతాలు లేక ఒక 200 గ్రాముల రైస్, దాన్ని తిని చాలామంది బతికిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు వరకు ఒక 10 డేస్ నుండి 20 డేస్ నుంచి ఆపేశారు. ఈరోజు నేడా పరిస్థితిలో గంజాలను తినే పరిస్థితికి వచ్చిందంటే ఈ యొక్క హాస్పిటల్ తీరు ఎంత విధంగా ఉందో చూడండి. తక్షణమే మా జీతాలు మాకు చెల్లించి తర్వాత మా స్టాఫ్ అయితే మా ఆపట్లేదు, లోపల సిబ్బందిని అయితే ఆపట్లేదు. డ్యూటీలో వాళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళకి చేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వానికి తెలియకపోవచ్చు, ఎందుకంటే కలెక్టర్కి జాయింట్ కలెక్టర్కి వెళ్ళింది కాబట్టి ఇది డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి వెళ్ళి ఇది తక్షణమే పరిష్కారం అవుతుందని ఈ సభాముఖం తెలుసుకుంటూ మీడియా మిత్రులకి అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. చెప్తున్న పరిస్థితి ఏది ఏమైతే ఉందో అంటే వీళ్ళకి 2007లో ఇక్కడ హాస్పిటల్ శంకుస్థాపన జరిగింది. 2016లో అయితే వీళ్ళందరూ రిక్రూట్ అయి ఉన్నారు. 2016 నుంచి ఇప్పటి వరకు ప్రాణాలకు తెగించి సేవలు అయితే అందిస్తూ ఉన్నాము. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో కోవిడ్ పేషెంట్లు చూడడానికి వాళ్ళ అటెండర్స్ కూడా వచ్చేవాళ్ళు కాదు, మేమే 6 గంటల సేపు అంటే ఏదైతే సేవలు అందించామో వాళ్ళందరూ అక్షయ పాత్ర భోజనాలు అంటే అక్షయ పాత్ర వాళ్ళు ఇచ్చే 200 గ్రాములు రైస్ తిని కూడా బ్రతికాం. ప్రస్తుతం అయితే పరిస్థితి దయనీయంగా ఉంది. భవిష్యత్తులో కూడా మమ్మల్ని ఆదుకోకపోతే మాకు ఏం చేయాలో తోచని పరిస్థితి. ఇళ్ళకు కూడా 10 రూపాయలు పంపించుకోలేము. తల్లిదండ్రులు మమ్మల్ని చదివించున్నారు, మేము ఇక్కడ ఇంటర్వ్యూలు కట్టి తిండి కూడా భారమై ఉన్నామని ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. వీరిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ప్రధానంగా మీరు చెప్పండి, మీ సమస్య ఏంటి, మీ డిమాండ్ ఏంటి? నా పేరు వరలక్ష్మి అండి. నేను స్టాఫ్ నర్స్గా విమ్స్ హాస్పిటల్లో
ఆగస్టులో జాయిన్ అయినండి. మేము చాలా చాలా దూర దూర జిల్లాల నుంచి వచ్చి ఉన్నామండి. విజయనగరం, శ్రీకాకుళం, పాడేరు, అరకు, చింతపల్లి, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఇంకా అన్ని 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 ఊర్ల నుంచి కూడా మేము అన్ని ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఉన్నామండి. ఇక్కడ చాలామంది పిల్లలు, బ్యాచులర్స్ ఉన్నారు, ఫ్యామిలీస్ ఉన్నారు, అందరూ కూడా రూములు రెంట తీసుకొని ఒక్కొక్కరికి అయితే రూములు రెంట చేసి మమ్మల్ని గెంటేసిన రోజులు కూడా ఉన్నాయండి. విమ్స్ హాస్పిటల్లో జాబ్ అంటే మేము స్టేట్ కోవిడ్ హాస్పిటల్లో వర్క్ చేస్తామంటే మాకు మినిమం కూడా బయట రెస్పెక్ట్ ఇవ్వకపోయేసా. మేము పేషెంట్ సర్వీస్ చేయాలి, మేము రోజు ఎంతోమంది మేము బతికించాలి, ఎంతోమంది మా వల్ల హ్యాపీగా ఉండాలని చెప్పి మేము కోరుకున్నామండి. ప్రతి పేషెంట్కి కూడా వాళ్ళ బెటెంటర్స్ రాకపోయినా వాళ్ళకి ఏం తెచ్చినా మేము కింద నుంచి పైకి సప్లై చేసాం. మేమే ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ, శానిటైజేషన్, స్టాఫ్ నర్స్ అండ్ డిఫరెన్సేషన్ లేకుండా ప్రతి ఒక్కరు వర్క్ చేశామండి. పేషెంట్లు తినకపోయినా సరే వాళ్ళకి లేపి కూర్చోబెట్టి బ్రతిమలాడి వాళ్ళకి తినిపించి కూడా మేము వర్క్ చేశామండి. ఇదే హాస్పిటల్లో ప్రతి వార్డులో కూడా సీసీ కెమెరాస్ ఉన్నాయండి. ఏమన్నా అంటే ప్రతి కెమెరాలో కూడా సీసీ కెమెరాస్ ఉన్నాయి. మీదంతా మిమ్మల్ని వాచ్ చేస్తారు, ఇదంతా అమరావతికి కనెక్ట్ అయ్యిందని చెప్తున్నారు. అమరావతిలో ప్రతి ఒక్కరు కూడా మా సర్వీసెస్ చూసారండి. ప్రతి ఒక్కరు కూడా మాకు అప్రిషియేషన్స్ అయితే పంపించారు, కానీ మా జీతాలు మాత్రం మాకు ఇవ్వట్లేదండి. మేము అడుగుతున్నది ఒక్కటే, గవర్నమెంట్ అయినా అధికారులైనా ఒకటే అడుగుతున్నామండి, మాకు జీతాలు ఇవ్వండి అంతే. మాకు ఎటువంటి వ్యతిరేకత మేము ఎవరి మీద చూపించట్లేదు. మేము ఇదే గవర్నమెంట్ నమ్ముకొని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంత అయితే మా ఆయన హోప్తో ఈ హాస్పిటల్ స్టార్ట్ చేశారు అంతే. దీంతో జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీన్ని డెవలప్ చేయాలని ఆయన ముందుకు వచ్చారు. దానికి ఆయన అంతా అభినందిస్తున్నామండి. ఇక్కడ కోవిడ్ సర్వీసెస్ చేసిన విజయసాయి రెడ్డి గారు కూడా కిట్ వేసి, అమ్మ బాబు ఈ కిట్లో మీరు ఎలా చేస్తున్నారమ్మా, నేను 3 hours, 2 hours ఉండలేకపోయాను, మీరంతా సిస్టర్స్ కానీ ఎంఎన్ ఎఫ్ఎన్ శానిటేషన్ అందరూ దేవతలు అని చెప్పేసి మమ్మల్ని పొగిడెళ్ళారండి. కానీ మా జీతాలు ఎందుకు ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారో అక్కడ మేము అడుగుతుంటే గవర్నమెంట్ నుంచి వచ్చిందని చెప్తున్నారు. మరి ఇక్కడ అధికారులు ఏం చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. మాకు ఒకటే విన్నపం అండి, మాకు జీతాలు మాకు ఇవ్వండి. ఇంత ఇంత జిల్లాల నుంచి దూర దూరం నుంచి వచ్చి మా పిల్లలందరూ కూడా మేమందరం కూడా రూములు తీసుకుని ఉంటున్నాం. మాకు రెంట్లు కట్టక బయట గెంటేస్తున్నారండి. మేము నడుచుకొని మీకు ఎవరికి తెలియదు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా రూమ్ దగ్గర నుంచి, హాస్టల్ దగ్గర నుంచి, ఎంబీపీ ఎక్కడి నుంచి అంటే నడుచుకొని డ్యూటీకి వస్తున్నారు. మధురవాడ నుంచి, ఎండ నుంచి కూడా నడుచుకొని పిల్లలు డ్యూటీలకు వస్తున్నారండి. మేము చాలా స్ట్రగుల్ అవుతున్నాం. ఇంత దౌర్భాగ్యమైన స్థితి ఎప్పుడు కూడా మేము ఎప్పుడు కూడా అనుభవించలేదండి. ఈ రోజు మేము అడుగుతున్నది ఒక్కటే, అందరికీ జీతాలు పడుతున్నాయి, వాలంటీర్స్కి పడుతున్నాయి, ఆశా వర్కర్లకు పడుతున్నాయి, అందరికీ పడుతున్నాయి, అమ్మఒడిలు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. మాకు కూడా మా జీతాలు ఇప్పించారు. మమ్మల్ని కూడా స్టేట్ కోవిడ్ హాస్పిటల్లో స్టాఫ్ ఉన్నారు, 582 మంది స్టాఫ్ ఉన్నారు, సిస్టర్లు ఉన్నారు, ఆయాలు ఉన్నారు, బాయ్లు ఉన్నారు, శానిటేషన్ డిపార్ట్మెంట్ ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు. మమ్మల్ని గుర్తించి మాకు కూడా మా జీతాలు తక్షణమే ఇస్తే మేము ప్రభుత్వానికి ఎంతో రుణపడి ఉంటామండి. ఇంతకుమించి మాకు డిమాండ్స్ అయితే ఏమిలేండి. మా జాబ్స్ బాగున్నా, మేము బాగున్నాం, మాకు మాత్రం జీతాలు ఇమ్మని మాత్రం మేము కోరుకుంటున్నామండి. ఇంతకుమించి మాకు మా నుంచి అయితే ఎటువంటి ఎలిగేషన్స్ ఎక్కడ కూడా మేము పెట్టుకోవట్లేదండి. మా గవర్నమెంట్ మాకు ఎంతో నమ్మకం ఉంది. ఈ గవర్నమెంట్ వచ్చాక మా స్టాఫ్ నర్సులు అందరికీ ఇంతకాలం బట్టి మా స్టాఫ్ నర్సులు ఎవరికి కూడా రిక్రూట్మెంట్ అయితే చేయలేదు. ఈ స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్స్ కూడా ఈ గవర్నమెంట్లోనే స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్ జరిగిందండి. కేజెచ్లో దగ్గర 500 మంది, 1000 మంది రిక్రూట్మెంట్ జరిగిందండి. అలాగే ఒక విమ్స్ హాస్పిటల్ ఉంది, విమ్స్ హాస్పిటల్కి కూడా రిక్రూట్మెంట్ జరగాలండి. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే కంకణం కట్టుకొని మాకు రిక్రూట్మెంట్ చేశారండి. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో మేము ఎంతో రుణపడి ఉంటామండి. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో మాత్రమే 2000 మంది సిస్టర్లు మాకు రిక్రూట్మెంట్ అయ్యి మేము 15 సంవత్సరాలు నర్సింగ్లు చేసి లక్షల ఫీజులు కట్టి డిగ్రీలు చేసి మేము ఖాళీగా ప్రైవేట్ హాస్పిటల్స్ మేము వర్క్ చేసామండి. మాకంటే గవర్నమెంట్ రికగ్నైజేషన్ వచ్చిందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లోనే మాకు వచ్చింది. ఈ గవర్నమెంట్ ఎంతో అద్భుతంగా బయట సర్వీసెస్ చేస్తుందండి. ఎంతో మందికి అన్ని రకాలుగా కూడా ప్రజలకు సర్వీస్ చేస్తుందండి. అలాగే మమ్మల్ని కూడా, మా నర్సెస్ని కూడా, మమ్మల్ని కూడా మీరు గుర్తించండి. మమ్మల్ని రాజశేఖరుడు ఉన్నప్పుడు బిఎస్ నర్సులు అందరికీ కూడా నర్సింగ్ ఆఫీసర్స్గా మేము ప్రమోట్ చేస్తామన్నారు. మా దురదృష్టమో ఏంటో మాకు తెలియదు, ఆయన మేము కోల్పోయాము. కాబట్టి ఈ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాకు గుర్తించి మాకంటే ఒక డిజిగ్నేషన్ ఇచ్చారు, మాకంటే ఒక ఉద్యోగం ఇచ్చారు, దానితో మాకు జీతాలు కూడా ఇచ్చి మమ్మల్ని ఆదుకొని మమ్మల్ని అప్రిషియేట్ చేస్తారని మిమ్మల్ని మేము కోరుకుంటున్నామండి. చెప్పండి అమ్మా, ప్రధానంగా ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సాగర్ అండి, నా పేరు ఆదిలక్ష్మి అండి. నేను ఇక్కడ ఎంఎన్ఓ కింద పనిచేస్తున్నానండి, ఎఫ్ఎన్ఓ కింద పనిచేస్తున్నాను. మాకు నేను 7వ నెల 16వ తారీఖు నుంచి చేస్తున్నానండి. 6 months అవుతుంది నాకు, ఇప్పటికి వచ్చి శాలరీస్ రాలేదు. నేను సాగర్ నగర్ నుంచి డైలీ నడుచుకొని వస్తున్నానండి. ఇంటి వాళ్ళు కూడా ఇల్లు ఖాళీ చేసేయమన్నారు. ఇప్పుడు మేము బయటనే ఉంటున్నాము. మా పరిస్థితి ఏంటి, జగన్మోహన్ గారు మాకు ఇచ్చారు జాబ్, ఇచ్చారు ఆయన వచ్చి చాలామందికి 45 సంవత్సరాల వాళ్ళకి 18,000 వేసారు, చాలామందికి వాలంటీర్లకి జాబ్లు ఇచ్చారు, చాలా చేశారు. మా అక్కడ చాలామందికి జాబ్లు ఇచ్చారు, ఆయన కాదు అనట్లేదు. మా కడుపు కొట్టు మాకు, మేము మా పరిస్థితి రోడ్డు మీదకి వెళ్తున్నాం. మేమంతా ఆకలితో కూడా మేము చాలా బాధలు పడుతున్నాం. మా పరిస్థితి రోడ్డు మీదకి వచ్చేసింది. ఒకసారి మమ్మల్ని దహించి జగన్మోహన్ గారు మా శాలరీస్ మాకు ఇస్తే మా 500 మంది, మేము చాలా బాధలు పడుతున్నాం. మా పరిస్థితి ఎవరికి తెలియట్లేదు, తినడానికి తిండి ఉండట్లేదు, తాగడానికి నీరు ఉండట్లేదు, నీరుతో తాగి ఎన్ని రోజులు బతికేస్తాం. మా పరిస్థితి, మా 500 మంది పరిస్థితి ఒకసారి అర్థం చేసుకోవాల్సిగా కోరుతున్నాం. జగన్మోహన్ గారు వచ్చి మా ఈ జాబులు వచ్చాయి కాదు అనట్లేదు, మా శాలరీస్ మాకు రావాల్సిందిగా కోరుతున్నాం. అంతవరకు సెలవు. We'll be right back.
మా ఈ గోడ్ను వినిపించుకోవడానికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు నా ధన్యవాదాలండి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి రావడం వల్ల ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరూ ఎంతో భయాందోళనకు గురి కావడం జరిగింది. అయినప్పటికీ కూడా కోవిడ్ వ్యాధి పొందినటువంటి రోగి దూరంకి కోవిడ్ పొందినటువంటి వ్యక్తి అంటే ఆమర దూరం పారిపోయేటువంటి సందర్భాల్లో కూడా మేము సైతం వచ్చి స్వచ్ఛందంగా మేము సేవ చేయాలనే ఒక ఉద్దేశంతో అనేక రకాలైనటువంటి జాబులు కానీ ఇక్కడ అందరూ కూడా పీజీ చదివిన వాళ్ళు కూడా ఉన్నారన్న పీజీ చదివిన వాళ్ళు కూడా వచ్చి ఈ ఎటువంటి కూడా ఏ మెడికల్ ఫీల్డ్కి సంబంధం లేని కూడా వచ్చి ఎంఎన్ఓలుగా కూడా పనిచేయడం జరుగుతుంది. ఎంఎన్ఓలు ఎఫ్ఎన్ఓలుగా కూడా ఎందుకు అంటే కోవిడ్ సమయంలో మా అందరికీ కూడా ప్రతి ఒక్కరికి సేవ చేయాలనే ఒక ఉద్దేశంతో కేవలం సేవగాత్రం చేయాలి. ప్రతి ఒక్కరికి కూడా ఎంతోమంది అన్యాయంగా చనిపోతున్నారు కాబట్టి మేము సైతంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కోవిడ్ సందర్భంలో సేవ చేయడం అయినప్పటికీ కూడా మాకు కోవిడ్ వారియర్స్ అని పేరు పెట్టినారు. అంతవరకు బాగానే ఉంది, ఉద్యోగులు తీసారు అంతవరకు బాగానే ఉంది, కానీ సుమారుగా ఇప్పుడు 5 నెలలు గడిచి ఉన్నది, 6 నెలలు కూడా వచ్చింది, ఇప్పటి వరకు 1 రూపాయి కూడా జీతాలు చెల్లించినటువంటి పరిస్థితి. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఇబ్బందులు ఇప్పుడు వరకు సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ చెప్పి ఉన్నారు. ఇంకా కడుపు చింపుకుంటే కాళ్ళ మీద పడే పరిస్థితి మా పరిస్థితి ఉందండి. ఎంతని చెప్పుకుంటా ఏమని చెప్పుకుంటాం, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. కలెక్టర్ గారు మా దృష్టిని మా పరిస్థితిని దృష్టిలో ఉంచుకోవాలి. సీఎం గారు కూడా మేము చెప్పుకునేది ఒకటే వినపమండి, ఏంటంటే ఈ కోవిడ్ పరిస్థితుల్లో మేము ప్రాణాలు తెగించి చేసినటువంటి పనిని విజయసాయిరెడ్డి గారు స్వయంగా వచ్చి చూడడం కూడా జరిగింది. సుమారు 6 గంటల నుంచి 8 గంటలు పీపీఈ కిట్లు ఉండడం అనేది సామాన్య విషయం కాదు. మన అందరి ఎంతోమంది సిస్టర్లు కానీ బ్రదర్లు కానీ ఆ కిట్లో ఉన్నప్పుడు ఆ కళ్ళు తిరిగిపోవడం, అన్కాన్షియస్లో ఆడడం ఎన్నో విషయాలు జరిగాయండి. అయినప్పటికీ కూడా మా పరిస్థితి ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కటి కూడా అందరికీ తెలిసిన విషయమే. మేము ఎంత సేవ చేసామనేది అందరికీ తెలుసు, మేము ఎంత కష్టపడ్డామనేది కూడా అందరికీ తెలిసినటువంటి విషయం. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు, ఎందుకు ఇవ్వట్లేదు? మేము ఏమైనా ఉత్తనే జీతాలు అడుగుతున్నామా? అడిగిన ప్రతి ఒక్కరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇస్తూ ఉన్నారు, ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు, ఆటో వాళ్ళకి ఇస్తున్నారు, ట్యాక్సీలకి ఇస్తున్నారు, చిన్నపిల్లలు కానీ అమ్మఒడి కానీ ఇస్తున్నారు, ప్రతి ఒక్కటి కూడా ఇస్తున్నారు. అంతవరకు సంతోషం. మేము ప్రాణాలకు తగ్గించిన చేసినటువంటి పరిస్థితికి ఈరోజు మా జీతాలు ఇవ్వకపోవడం అనేది ఇది మాకు ఎంతో బాధగానే ఉంది. దీన్ని మా దృష్టిలో ఉంచుకో మీ దృష్టిలో ఉంచుకొని మా పరిస్థితిని మా జీతాలు మాకు ఇవ్వండి అని మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. సీఎం గారిని కానీ కలెక్టర్ గారిని అయితే కానీ మా జీతాలు మాకు ఇవ్వండి, మేము కష్టపడ్డాం. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఈరోజు చెప్పుకోవడానికి ఇప్పుడే చెప్పినట్టుగా కడుపు చింపుకుంటే కాళ్ళ మీద వచ్చిన పరిస్థితి, అదేవిధంగా ఇప్పటికే ఎంతోమంది అప్పులు పాలిపోయి ఉన్న పరిస్థితి, ఎంతోమంది దూరం నుంచి నడుచుకుంటూ రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే ఒక బ్రదర్ చెప్పినట్టుగా గంజి కూడా తినే బతుకుతున్నటువంటి పరిస్థితి, అక్షయ పాత్ర కూడా ఆగిపోవడం జరిగింది. అయినప్పటికీ కూడా మమ్మల్ని గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది మా ఒకటే ఆవేదన. మా గురించి పట్టించుకొని మేము ఇంత సేవ చేసాము, ఇంతమంది ఉన్నాము, సుమారుగా 600 మంది 550 మంది పైన 500 కుటుంబాలు మా వెనక ఉన్న కుటుంబాలు అయితే కానీ వాళ్ళ పిల్లలు అయితే కానీ అన్నీ కూడా రోడ్డు మీద పడే పరిస్థితి ఈరోజు రావడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుతున్నాము. అదేవిధంగా ఈరోజు మా అందరికీ కూడా ఆవేదన చెందడం వల్ల ఇక్కడ లేదంటే ఇంతవరకు ముందుకు వచ్చి మేము స్వచ్ఛందంగా వచ్చి సేవ చేయడానికి వచ్చినటువంటి మేము ఇలా బయటకు వచ్చి రోడ్డుకు వచ్చి ఆందోళన చేసే పరిస్థితి లేదు. అయినప్పటికీ మేము ఎందుకు రావాల్సి వచ్చిందంటే మమ్మల్ని పట్టించుకునే నాదుడు కనిపించట్లేదు. కలెక్టర్ గారు అయితే పట్టించుకోవట్లేదు, ముఖ్యమంత్రి గారు కూడా పట్టించుకోవట్లేదు. వాళ్ళందరికీ ఉన్న అనేక రకమైన సమస్యల్లో అనేక రకమైన పనుల్లో మేము కూడా ఉన్నాము, మేము కూడా మా కుటుంబాలు ఉన్నాయి, మా పరిస్థితి ఉంది. ఇంత కష్టపడి మేము పనిచేసినందుకు మమ్మల్ని అందరినీ కూడా గుర్తించాలి అని చెప్పేసి మేము ఈరోజు డిమాండ్ చేస్తాం ఉన్నాము. మా డిమాండ్ అంటే ప్రత్యేకంగా ఏమీ లేదు, కలెక్టర్ గారు అయితే కానీ ముఖ్యమంత్రి అయితే కానీ మాకు ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్నట్టు 5 నెలల జీతాలు కానీ ఇప్పుడు 6 నెలలు కూడా వచ్చి ఉన్నది. ఆ 5 నెలల జీతాలు ఒకేసారి ఏదో కంటితుడుపు చర్యగా కాకుండా 1 నెల జీతం వేసి వదలవడం కాకుండా 5 నెలల జీతాలు కూడా ఒకేసారి ఇప్పించడం అనేది జరిగితే మేము ఎంతో సంతోషిస్తాము. అదేవిధంగా ఈరోజు ఎంత స్వచ్ఛందంగా అయితే మేము సేవ చేసి ఉన్నామో, ఎంత మేము సైతం అని మేము కరోనాలో ఏదో ఉద్యోగం సాధించాలనే ఆనందంతో కాకుండా, ఉద్యోగము వచ్చింది అనే ఆనందంతో కాకుండా కరోనా రోగులకి సేవ చేయడం కోసం మేము ప్రత్యేకంగా రావడం జరిగింది. కరోనా రోగులు అంటే ఆమర దూరం పారిపోయేటువంటి రోజుల్లో కూడా మేము కరోనా రోగులకి తల నుండి కాలుగోటు వరకు కూడా ఎన్నో సేవలు చేయడం జరిగింది. వాటన్నిటి కూడా ప్రభుత్వానికి తెలుసు, అయినప్పటికీ కూడా పట్టించుకోవట్లేదు. ఇది ఏదో కంటితుడుపు చర్యగా కాకుండా మా అందరి యొక్క ఆవేదనను అర్థం చేసుకొని తక్షణమే 5 నెలల యొక్క జీతాలు విడిపించి మాతో మరిన్ని సేవలు చేయించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
ఈ ప్రస్తుతం వీళ్ళు చెప్తున్న పరిస్థితి. ఎంపీ విజయసాయి రెడ్డి కూడా మా హాస్పిటల్ని అయితే సందర్శించున్నారు. 6 గంటల నుంచి 8 గంటల వరకు పీపీఈ కిట్లు వేసుకొని సేవ చేయడం అంటే చిన్న పని కాదు. ప్రాణాలకు తెగించి కోవిడ్ పరిస్థితిలో పనిచేస్తున్నాం. ఇప్పటివరకు ఉన్న 5 నెలల బకాయిలు మాత్రమే చెల్లించండి. అయితే సంక్షేమ పథకాలు అనేకం ప్రవేశపెట్టారు, వాహనమిత్ర, అమ్మఒడి వంటివి. వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు అడగకుండా కూడా చాలా చేస్తూ ఉన్నారు. కానీ మేము కష్టపడి పనిచేస్తాం, పని యొక్క వేతనాన్ని మాత్రమే ఇవ్వండి అని అయితే ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనతో మాట్లాడడానికి కొంతమంది నర్సింగ్ స్టాఫ్ అయితే ఉన్నారు, వాళ్ళని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు ప్రధానంగా ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చదువుకున్నారు, ఎంతకాలంగా ఇక్కడ పనిచేస్తున్నారు, ప్రభుత్వం మీకు ఏం చెప్పింది, మీ డిమాండ్ ఏంటి, మీ సమస్య ఏంటి? నేను గీతం యూనివర్సిటీలో ఎంఎస్సి చేశాను. నా పేరు లీలా కృష్ణప్రియ. నేను 2018 రిక్రూట్మెంట్లోనే విమ్స్ డైరెక్ట్గా ఎలెక్ట్ అయ్యాను. కోవిడ్ అయితే కాదు, కోవిడ్ రిక్రూట్మెంట్ అయితే కాదు మేము ఎవరూని. అయితే మేము కోవిడ్ టైంలో కూడా జీతాలు వేయండి అని చెప్పి ఒక్కసారి కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. కోవిడ్ అయిపోయిన 2 నెలల తర్వాత మేము మాకు ఇంకా ఎలాగ ఎలా దాచుకున్న డబ్బులన్నీ అయిపోగా ఇంక ఏం చెయ్యాలో తెలియలేని పరిస్థితిలో మేము రోడ్డు మీదకి వచ్చాం. ఎవరిని ఇబ్బంది పెట్టాలని అయితే కాదు, మా యజమాన్యాన్ని కానీ మా పై అధికారుల మీద మేము ఏదో కంప్లైంట్ చేయాలని అయితే మేము రాలేదు. మాకు బియాండ్ ద లిమిట్, మేము తట్టుకోలేక ఇంకేం చెయ్యాలో తెలియలేని పరిస్థితిలో మేము ఇలా రోడ్డు మీదకి వచ్చాం, మీడియా వరకు వచ్చాం. అయితే మేము ఏంటైతే చేసాము, మా జీతాల కోసం మేము అడగడానికి అని వెళ్తే మేము మా నర్సెస్ అసోసియేషన్లో మేము పెద్ద పెద్ద అధికారులు, మాకు ప్రెసిడెంట్లు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు సెక్రటరీలు అందరూ కలిపి మా జీతాల కోసం అని చెప్పి మేము వెళ్తే కలెక్టర్ గారు మాకు మీ ఫైల్ మీద సంతకమే, మీ రిక్రూట్మెంట్ ఫైల్ మీద సంతకమే లేదని చెప్పేశారు. అప్పుడు మాకు ఏం చేయాలి, ఏం చేయాలో కూడా అర్థం కాలేని పరిస్థితి. జీతాలే రాక ఏడుస్తున్నామంటే ఉద్యోగాలే లేవని చెప్పేశారు. ఇప్పుడు మేము ఎవరికని చెప్పుకోవాలి, ఆ బాధ మేము తట్టుకోలేక జీతాలే లేవని చెప్పి కొంతమందికి అయితే జీతాలే అనుకుంటున్నారు కానీ ఎవరికి ఉద్యోగాలు కూడా లేవని విషయం వాళ్ళకి తెలియట్లేదు. మీ రిక్రూట్మెంట్ ఫైల్ అండి, అర్థమవుతుందా, మీ రిక్రూట్మెంట్ ఫైల్ మీద సంతకం లేదని సార్ ఎవరికని చెప్పుకోవాలి మా బాధని. వాళ్ళు అందుకోసమనే మాకు జాయింట్ కలెక్టర్ గారు తక్షణమే మాకు న్యాయం చేస్తారని మీడియా మిత్రుల ద్వారా మేము కోరుకుంటున్నామండి, సెలవు కోరుకుంటున్నాము. అమ్మా, మీరు చెప్పండి. అమ్మా, నా పేరు వరలక్ష్మి, నేను విమ్స్లో జాయిన్ అయ్యాను. కరోనా టైంలోని అసలు ఎవరు ఈ దేశం కోసం, కరోనా కోసం నేనైతే నా వంతు సాయంగా నేనైతే నిలబడతాను. సెకండ్ వేవ్ కరోనా కోసం కూడా నా వంతు చేయాల్సిన సాయం నేను చేస్తాను. కానీ ప్రభుత్వం మాత్రం, మా ఫ్యామిలీకి మాత్రం వెనకాల ఎవరు, ఫ్యామిలీ ఏంటి, ప్రపంచం ఏంటి, ఎవరు కూడా మా వెనకాల తోడైతే లేరు. నేనైతే నా దేశానికి సెకండ్ వేవ్ కరోనా కూడా నేను సేవ చేస్తానని ఇప్పుడే నేను చెప్తున్నాను. మా ఫ్యామిలీకి కానీ, మా ఫ్యామిలీ అద్దెంట్లో ఉంటున్నారు, నేను అద్దెంట్లోనే ఉంటున్నాను. ఈ అన్నిటికీ ఎవరిస్తారు, ఎవరు భరోసా, ఎవరు ఉండట్లేదు. కలెక్టర్ గారు కూడా మాట ఎత్తేస్తున్నారు, అసలు ఏం చెప్పట్లేదు, మేము ఎవరిని అడగాలి, ఏం చేయాలి, మాకేం అర్థం కావట్లేదు. కలెక్టర్ గారు కూడా ఇంత నిన్న చేసాం, ఈరోజు చేసాం, కనీసం వచ్చి ఒక్క మాట కూడా ఎవరు. నేనైతే నా దేశానికి తోడుగా ఉన్నాను, నాకైతే ఎవరు లేరు, నా వెనక కూడా ఎవరు లేరు. ఎవరు మరి ఇంకా మీరే చూడాలి, ఇంక మేమేం చేయలేము. మా జీతాలు మాత్రము అర్జెంటుగా మాకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము కలెక్టర్ గారు. మేమైతే సెకండ్ వేవ్ కరోనా కూడా సిద్ధంగా ఉన్నామండి. మీరు మాత్రం మా భవిష్యత్తు, మా ఫ్యామిలీ భవిష్యత్తు కోసం మీరే చూడాలి. ధన్యవాదాలు. బాబు, చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఏం జాబ్ చేస్తున్నారు, ఎంతకాలంగా ఇక్కడ పనిచేస్తున్నారు, మీ సమస్య ఏంటి, మీ డిమాండ్ ఏంటి? నా పేరు ప్రవీణ్ అండి నేను ఇక్కడే దగ్గర ఈ లోకల్లోనే ఉంటున్నాను, ఆర్లావులోని. ఇప్పుడు మేము ఇక్కడ 6 నెలల నుంచి నేను కోవిడ్ నుంచి పనిచేస్తున్నాను. కానీ అంటే కోవిడ్ అంటేనే అందరూ భయపడ్డారు. ఆ టైంలో మా మిస్సెస్ కానీ, తర్వాత మా ఫ్యామిలీ కానీ అందరూ అసలు వద్దు వద్దు అని చెప్పి లాక్డౌన్ కూడా ప్రకటించారు. ఆ టైంలో నాకు, నేను వెళ్ళకపోతే పిల్లలు ఇద్దరు ఉన్నారు, చిన్న పిల్లలు, ఒక 6 నెలల బాబు ఉన్నాడు, 3 సంవత్సరాల పాప ఉంది. వాళ్ళకి ఫుడ్ లేదు, ఎవరికి ఏం లేదు, జాబ్ లేదు, ఎవరికేం చెప్పుకోలేదు, తెలియదు, ఎవరిని అడిగినా ఇవ్వట్లేదు. అలాంటి టైంలో నేను ఇంకా కోవిడ్, చిన్నపిల్లలు ఉన్నారు, వెళ్ళొద్దు వెళ్ళదని మా ఆవిడ కానీ మా ఇంట్లో వాళ్ళు కానీ అందరూ గొడవ చేశారు. కానీ ఇప్పుడు వెళ్ళకపోతే వాళ్ళు తిండి పెట్టడానికి అవ్వదు. అలాంటి టైంలో నేను లాక్డౌన్ టైంలో ఇక్కడ జాయినింగ్ అయ్యాను. జాయినింగ్ అవ్వడమే కాదు, నైట్ డ్యూటీలు అయితే 3 నెలలు కంటిన్యూస్గా మేము అందరం చేసాం. ఆ నైట్ డ్యూటీలో ఒక్కొక్కరు మీరు నమ్మినా నమ్మపోయినా, వాళ్ళు పేషెంట్లు పడుకున్నప్పుడు మేము కనుక స్టాఫ్ కానీ ఎంఎన్ఓ ఎఫ్ఎన్ కానీ పడుకుంటే నిద్రలోనే చనిపోయేవారు చాలామంది. అలా చాలా జరిగే కూడా. కానీ ఇంత ఎందుకంటే చెప్తున్నాం, మేము అప్పుడు ఆ టైంలో కూడా మేము పడుకోకుండా నిద్రలో కూడా ఆ టైంలో ఏంటంటే పల్స్ తగ్గిపోతుండేది. మళ్ళీ మేము స్టాఫ్ అందరం పిలుచుకొని, మేము భయపడి టెక్నీషియన్ అందరం పిలుచుకొని, డాక్టర్లను పిలుచుకొని అప్పటికప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి ఎన్ఐవి పెట్టి అవన్నీ పెట్టి వాళ్ళ ప్రాణాలు బతికించుకునే వాళ్ళం. అలాగా ఒక పేషెంట్కి అయితే బతికి ఉండగానే, ఆవిడ కోవిడ్ పేషెంట్, కానీ ఆవిడ ముసలి, ఆవిడ తెలివి కూడా లేదు, కానీ ఆవిడ ఒళ్ళంతా పురుగులు పట్టిస్తాయి. అలాంటి టైంలో కూడా నేను, స్టాఫ్, తర్వాత ఎఫ్ఎన్ఓ, చాలామంది ఏంటంటే మా చేత్తో స్వయంగా పురుగులు క్లీన్ చేసి, తర్వాత ఆవిడ్ని అసలు అన్కాన్షియస్ ఉన్న పేషెంట్ కూడా నార్మల్గా డిశ్చార్జ్ అయ్యే పొజిషన్కి వెళ్ళింది ఆవిడ. అలాంటి చాలామంది మేము సేవ్ చేసాం. అసలు మా పిల్లలు మళ్ళీ ఇంటికెళ్ళి మేము స్నానం చేస్తే పిల్లల్ని ఎత్తుకోవాలన్న భయం వేసేది. మా మిస్సెస్ కానీ, తర్వాత పక్కింటి వాళ్ళు కానీ అసలు మమ్మల్ని రావద్దనివారు.
రెండు నెలలు మాకు నేను ఇల్లు ఖాళీ చేస్తాను, రవీంద్రనాథ్లో ఇల్లు ఖాళీ చేపిస్తాను, నేను హాస్పిటల్లో పనిచేస్తానని చెప్పి తర్వాత బాలజనా నుంచి అక్కడ ఇల్లు ఖాళీ చేపిస్తారు, రెండు నెలలు రెంట్ కట్టలేదని ఇల్లు ఖాళీ చేపిస్తారు. అదే గవర్నమెంట్ మాకు మన అందరికీ కరెంట్ ఇస్తుంది, ఒక నెల కట్టకపోతే మా ఇంటి ఫీజు పీకిస్తారు, నేను బిల్లుతో సహా చూపిస్తాను ఫీజు కూడా పీకిస్తారు. ఇప్పుడు 5 నెలల జీతాలు ఇవ్వలేదు, మరి మేమేం పీకేయాలి, అసలు ఏం చేయాలో కూడా ఇప్పుడు అర్థం అవ్వట్లేదు. ఈ టైంలో నేను ఏం చేయాలో తెలియని పరిస్థితిలో మా ఆవిడ గోల్డ్ అంతా తాకట్టు పెట్టాను, మనపురం గోల్డ్ పెట్టాను, కావాలని ప్రూఫ్తో సహా అన్నీ ఉన్నాయి నా దగ్గర, అబద్ధం చెప్పట్లేదు, ఈఎంఐ కట్టలేదు, రెంట్లు కట్టలేదు, ఒక పక్క ఇంటి ఓనర్కి ఇవ్వలేదని చెప్పి ఇప్పుడు కూడా దిగి 4 రోజులు అవుతుంది ఇల్లు ఖాళీ చేసుకోమని చెప్తున్నారు, రెంట్ లేదు, మేము ఎంత రిక్వెస్ట్ చేసుకున్నా సరే అవ్వట్లేదు. పిల్లలు ఇప్పుడు మా మిస్సెస్ పిల్లల్ని ఇక్కడ నా దగ్గర డబ్బులు లేవని చెప్పి వాళ్ళ అమ్మాయిని ఇంట్లో పెట్టాను, పెడితే వాళ్ళు ఏమన్నా తెలుసా, ఎన్ని రోజులు మేము చూస్తాం మీ ఆయన ఏం చేయలేడా, చేత కాదా, నువ్వు మీ ఆయన్ని వదిలేసి వచ్చా అని చెప్పి గొడవాడారు. ఇప్పుడు మా ఆవిడ విడాకులు కూడా రాయడానికి రెడీ అయిపోయింది, నిజంగా గొడవలు జరిగాయి మా ఇంట్లో, నాకు సాక్ష్యం కూడా మా ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ చాలామంది ఉన్నారు, నేను ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. ఇప్పుడు నా పిల్లలు నా దగ్గర లేరు, కానీ ఇప్పుడు ఈ జీతం ఎప్పుడు వస్తుందో తెలియదు, నేను ఇవాళ వెళ్ళి ధైర్యంగా చెప్పడానికి కూడా నాకు ఏమీ లేదు. అలాంటి సిచ్యువేషన్లో నేను ఇప్పుడు నేను ఒక్కడే ఒంటరిగా ఉంటాను, కావాలంటే మీరు మా ఇంటికి వచ్చి చూసిన కూడా ఎవరిని ఎంక్వైరీ చేస్తే మీకు తెలుస్తుంది. ఇప్పుడు నేను ఈఎంఐ కట్టలేదు, రెంట్లు కట్టలేదు, పిల్లల్ని చూసుకోవడానికి ఏమీ లేదు. ఒక బాబు, మా బాబు 6 నెలల బాబు పేషెంట్, ఒక్కసారి జ్వరం దగ్గర వస్తే 3000 డాక్టర్ ఫీజు మొత్తం మెడిసిన్ అంతా కలిపి, నేను ఎంత అని నేను అడగాలి. ఇప్పుడు మన పనులు 2 లక్షల గోల్డ్ అలాగే ఉండిపోయింది, ఇప్పుడు అది విడిపించలేదు, వడ్డీలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఇప్పుడు అది విడిపించదని చెప్పి మా ఆవిడ ఒకటే ఉంది, అది ఇస్తే నా దగ్గర రా, అదే మా పిల్లలు నేను మీ దగ్గరకు వస్తామని చెప్పారు. అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు నిజంగా చెప్తాను, లైవ్లో చెప్తాను, అబద్ధం కాదు, సీరియస్ చెప్పి. ఇంతమంది ఉన్నారు లేడీస్, చాలామంది నాకు చాలామంది చెప్పారు రోజు జీతం లేకుండా ఇక్కడికి 5 నెలలు వస్తున్నారు రెంట్, అదే ట్రావెలింగ్కి తిరిగి వాళ్ళు అడుగుతుండే ఏమన్నా సార్ మీ జీతం పనికి వెళ్తున్నారు కదా, జీతం ఏమి జీతం లేకుండా మేము డబ్బులు మీకు ఎలాగవ్వాలి అని అడుగుతున్నారు. చాలామంది భర్తలు అయితే ఆ లామిని వదిలే మాకు వద్దు అని చెప్పిన కూడా ఉన్నారు, మా దగ్గరే ఉన్నారు, అబద్ధం కాదు. ఇప్పుడు బాబాయ్ ఉన్నాడు, బాబాయ్ కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు, చాలామంది నేను లైవ్లో చూస్తాను, బాబాయ్ వీళ్ళు పిన్ని మా పిన్ ఉంది, ఇద్దరు కూడా సెక్యూరిటీ గార్డ్ కింద చేశారు, ఇప్పుడు ఆ జాబ్ కూడా ఏమీ లేవు. అలాంటి టైంలో అవన్నీ వదులుకొని ఇక్కడికి వచ్చారు, ఇక్కడ చూస్తే 5 నెలల పాటు జీతం లేదు. బాబాయ్ ఇప్పటి వరకు నిజంగా చెప్తున్నాను 70 డెడ్ బాడీ ప్యాకింగ్ చేశారు లైవ్లో, అంటే ఎంత దారుణంగా ఉంటుందో ఆలోచించండి. మేమైతే నైట్ డ్యూటీ చేసేటప్పుడైతే పడుకుంటే చాలు పేషెంట్లు ప్రాణాలు గాల్లోనే కలిసిపోతాయి. అలాంటి టైంలో మేమందరం ఇక్కడికి వచ్చి ఏమీ ఆలోచించకుండా, నాకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు, మా పిల్లల్ని ఎత్తుకుంటే నాకు భయం వేసేది, చిన్న జ్వరం వస్తే చాలు నాకు వెంటనే అమ్మో పిల్లల దగ్గరికి వెళ్ళేవన్నీ కాదు, మా మిస్సెస్ నా దగ్గరికి కూడా వచ్చేది కాదు, అంటే అంత భయం పడేది అమ్మో రావద్దు అని. రోజు మీరు నమ్మిన నమ్మినా కిట్ వేసుకుంటే 6 గంటల సేపు కిట్లో ఉండాలి, నాన్ స్టాప్గా మాస్క్ వెళ్ళకూడదు, వాటర్ తాగకూడదు, తినకూడదు, మళ్ళీ మేము అదే మాస్క్ అది ముట్టుకోకూడదు, కనీసం గాలి తీసుకుని కూడా 2 నిమిషాలు మనం మాస్క్ వేసుకుంటూనే ఉంటాం, అలా మేము 6 గంటల సేపు మాస్క్లో ఉంటున్నాం. తర్వాత మేము మళ్ళీ ఇక్కడ స్నానం చేయాలి, ఇంటికి వెళ్ళి అక్కడ స్నానం చేయాలి, మళ్ళీ ఇక్కడికి వచ్చాక మళ్ళీ మేము కిట్టేసినప్పుడు స్నానం చేసుకోలేదు, అలాగ 4-5 సార్లు రోజు తల స్నానం చేసుకుని మాకు తలలు పట్టించుకొని ఎంత బాధలున్నా మేము ఏమీ పట్టించుకోలేదు. 3 నెలల జీతాలు రాలేదు, అయినా మేము అలాగే ఎదురు చూస్తాం వస్తుంది వస్తుందని. ఇప్పుడు 4 నెలలు అయిపోయింది, 5 నెలలు అయిపోయింది, 6 నెలలు అయిపోయింది, అయినా ఇప్పటికి వచ్చి కూడా జీతాలు కూడా రాలేదు. ఎవరిని అడగాలో తెలియదు, ఎవరు చెప్పుకోలో తెలియదు, ఏం చేయలేదు తెలియదు. మేము ఇప్పటివరకు ఎవరికైతే గొడవలు చేయలేదు, ఏమీ రోడ్డు మీద పడలేదు, కానీ ఈ టైంలో అందరూ డిగ్రీలు చేస్తారు, చాలామంది బాగా చదువుకున్నారు, నేను కూడా డిగ్రీ చేసుకున్నాను, కానీ ఇప్పటి వరకు కూడా ఒక్క రూపాయి కూడా రాకుండా మేము రోడ్డు మీదకి వచ్చాం, మేము గొడవాడట్లేదు, దయచేసి మేము మా ప్రాణాలు తెగించి వచ్చాం, మా జీతం మాకు ఇవ్వండి చాలు. ఇక్కడైతే చాలా విషాదకరమైన సంఘటనలు అయితే చోటు చేసుకుని ఉన్నాయి. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే వీళ్ళకి కేవలం జీతాలు లేక అంటే ఇల్లులు ఖాళీ చేయించడం, బయటికి వెళ్ళిపోమని చెప్పడం, మనపురంలో గోల్డ్లో తాకట్టు పెట్టుకోవడం, తల్లిదండ్రుల నుంచి కుటుంబాల నుంచి విడిపోవడం ఇలా అయితే జరుగుతూ ఉన్నాయని ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇంకా మనం చూసుకున్నట్లయితే నర్సింగ్ స్టాఫ్ అయితే సెకండ్ వేవ్ కూడా మేము ఉద్యోగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం, సేవలు అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నాం, కాకపోతే మాకు దయచేసి జీతాలు ఇప్పించండి అనేది తెలియజేస్తూ ఉన్నారు. వీరిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీ ప్రధాన సమస్య ఏంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నమస్తే అండి, నా పేరు దేవి అండి, నేను విమ్స్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నామండి. ఇక్కడ మేమందరం మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ గ్యాదర్ అవి ధర్నా చేయడానికి మాకు 5 నెలల నుంచి జీతాలు లేవండి. అయితే మేము ఇప్పటి నుంచి లెటర్ కూడా పెట్టాం కలెక్టర్ గారికి, అదిని ఎవరూ స్పందించట్లేదండి. దయచేసి మా జీతాలు ఇవ్వాలనేదే మేము ఇక్కడ అందరం కలిసి ధర్నా చేస్తున్నాము. ఇక్కడ టోటల్ 582 కుటుంబాలండి స్టాఫ్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరం కూడా రూమ్ రెంట్లకి అలా ఎక్కడెక్కడి నుంచి వేరే డిస్ట్రిక్ట్ నుంచి కూడా వచ్చి మేము ఇక్కడ జాబ్లకి అటెండ్ అయ్యామండి. కోవిడ్ టైంలోనే మా ఫ్యామిలీ మెంబర్స్ ఏంటి, మా ఇరుగు పొరుగు వాళ్ళు ఏంటి, ఈవెన్ మాకు రూములకి రెంట్లు కూడా ఇవ్వలేదండి, ఇల్లులు కూడా ఖాళీ చేయించారు. ఇప్పుడు 5 నెలల నుంచి జీతాలు ఇవ్వలేదు అలాగని చెప్పేసి రూమ్ రెంట్లు వికెట్ చేసామని చెప్పారండి. మీకు ఇంకా కరోనా టైంలోనే వర్క్ చేస్తున్నారు కదా, మీకు ఇల్లు రెంట్కి కూడా ఇవ్వం, మాకు వ్యాపిస్తాయి అలాగా అలాగని చెప్పేసి దూరంగా మమ్మల్ని పెట్టేశారండి. ఆ టైంలో కూడా మేము తెగించి, ఇంకో విషయం ఏంటంటే నాకు 6 నెలల పాప అండి, నేను ఇక్కడ జాబ్ చేసే టైంకి అప్పుడు నేను ఫస్ట్ కోవిడ్ పాజిటివ్ వచ్చింది నాకు. నేను పాపని చిన్న పాపను వదిలేసుకొని ఇక్కడ జాబ్కి వచ్చి ఇంత కష్టపడి చేసి
చేసినప్పటికీ కూడా మాకు ఇప్పటికొచ్చి 5 నెలల నుంచి జీతాలు లేవండి. ఇప్పుడు పండుగలు వస్తున్నాయి, క్రిస్మస్ అని, న్యూ ఇయర్ అని, అలాగని చెప్పి పొంగల్ అని బోల్డ్ పండుగలు వస్తున్నాయి. ఏ విధంగా మేము సెలబ్రేట్ చేసుకోవాలండి? ఒక దయచేసి ఆలోచించండి మీరైనా సరే. ఇంతమంది మేము ఇంత ఎడ్యుకేషన్ చదివి పీజీలు చేసి ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా మేము సబ్మిట్ చేస్తామండి. ఇక్కడ జాబ్ వచ్చింది కదా అని మాకు భరోసా, మాకు పర్మనెంట్గా ఉంటుంది ఈ జాబ్, మాకు శాలరీలు మాకు వస్తాయి అనే భరోసాతో మేము ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా ఇచ్చేసాం. అయినప్పటికీ కూడా మా జీతాలు మాకు లేదు. వేరే జాబ్లు ఇందులో చాలామందికి ఎమ్మెల్హెచ్పీ అని వేరే జాబ్స్ కూడా వచ్చాయి, డిఎంఎండ్హెచ్ వాలంటీర్ వాటికి. అయినా సరే ఈ జాబ్లకి మేము అలా ఉండిపోయాం, ఎందుకంటే ఇవి మాకు ఉంటాయి, మా జీతాలు మాకు వస్తాయి అనే భరోసాతోటి. కానీ ఈరోజు మాకు ఆ జీతాలు లేవు కదా, మా జాబులు కూడా మాకు నిలబడతాయి లేదో కూడా మాకు భయం వేస్తుందండి. దయచేసి అర్థం చేసుకుంటారని, మా జీతాలు మాకు ఇస్తారని ఆలోచిస్తున్నాం. ఎందుకంటే నేను అడ్మిట్ అయ్యి ఇక్కడ ఎంత సఫర్ అయ్యాను, చిన్న పాపను వదిలేసి, పాపను ఎత్తుకోలేక అలా ఇంట్లోనే ఆ పాపని వదిలేక ఎంతో సఫర్ అయ్యామండి. ఆ టైంలో కూడా పేషెంట్ని దగ్గర తీసుకొని మేము ట్రీట్మెంట్ చేసాం, ఎంతెంత చదువులు చదువుకున్నాం. ఈరోజు మాకంటూ శాలరీ లేదు, రోడ్డుని పడ్డాం. దయచేసి మా విన్నపం ఏంటంటే, మా 5 నెలల జీతం మాకు తక్షణమే ఇస్తారని, అధికారులు స్పందిస్తారని వెంటనే రెస్పాండ్ అవ్వి మా బాధ, మా ఆవేదన అర్థం చేసుకుంటారని, మా శాలరీలు మాకు ఇప్పిస్తారని దయచేసి కోరుకుంటున్నాం అధికారుల్ని. థ్యాంక్ యూ అండి. ఇక్కడ వీళ్ళకి సంఘీభావం తెలపడానికి మనతో పాటు అంటే కొంతమంది డాక్టర్స్ కూడా వచ్చున్నారు. వాళ్ళని అడిగి ప్రధానంగా ఈ నర్సింగ్ స్టాఫ్, పారామెడికల్ స్టాఫ్ యొక్క సమస్యలు ఏంటో వాళ్ళు కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ప్రధానంగా మీరు ఇక్కడ డాక్టర్స్గా పనిచేస్తున్నారు కదా, వీళ్ళ సమస్య మీద ఏం చెప్పదలుచుకున్నారు, ప్రభుత్వానికి ఏ సూచన చేయదలుచుకున్నారు? ఆగస్ట్ 9th మేము రిక్రూట్ అయ్యామండి. ఆగస్ట్ 9th మేము రిక్రూట్ అయ్యామండి. 5 నెలలుగా మాకు జీతాలు అసలు చెల్లించలేదు. కోవిడ్ టైంలో, పీక్ టైంలో కూడా మేము వర్క్ చేసామండి, నైట్ అనక డే అనక. అప్పటి నుంచి కూడా చాలామందికి జీతాలు చెల్లించలేదు. మేము రిక్రూట్ అయిన 500 మందికి కూడా జీతాలు త్వరగా చెల్లించాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నానండి. థ్యాంక్ యూ. ఇది ప్రస్తుతం ఇక్కడ పారామెడికల్ స్టాఫ్ కావచ్చు, నర్సింగ్ సిబ్బంది కావచ్చు, ఏదో డాక్టర్స్ కావచ్చు, అందరూ కూడా 5 నెలలుగా జీతాలు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 583 మంది అయితే ఇక్కడ సిబ్బంది ఉన్నారు. ఇందులో 194 మంది అయితే స్టాఫ్ నర్స్ ఉన్నారు, మిగతా వాళ్ళంతా కూడా పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. వీళ్ళందరికీ తక్షణమే జీతాలు చెల్లించి ఆదుకోవాలని అయితే ప్రభుత్వాన్ని వినియోగించుకుంటూ ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఇది తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్తో శ్రీనివాస్, ఏసీటీ న్యూస్. చూశారుగా ఈరోజు కార్యక్రమం, మరో కొత్త కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు, నమస్కారం.